హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రాకేష్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో నేను అయితే రెడ్మీ మొబైల్స్ యూజ్ చేసే వాళ్ళకి ఒక అద్భుతమైన ట్రిక్స్ అనేది చెప్తున్నాను. జనరల్గా మనం రెడ్మీ మొబైల్స్లో యాప్స్ అనేది ఓపెన్ చేయగానే, మనకి థీమ్స్ కానీ ఓపెన్ చేయగానే యాడ్స్ అనేది ప్లే అవడం జరుగుతుంది. సింపుల్గా ఇప్పుడు థీమ్స్ అనేది ఓపెన్ చేశాను, సో ఈ విధంగా యాడ్స్ అనేది రావడం అయితే జరుగుతుంది. కొన్ని ట్రిక్స్ అయితే చెప్తాను ఈ వీడియోలో. ఈ ట్రిక్స్ యూజ్ చేయడం ద్వారా మనకి యాడ్స్ అనేది ప్లే అవ్వవు. సో వీళ్ళని వరకు వీడియోని ఎండ వరకు చూడండి. నచ్చితే తప్పకుండా వీడియో లింక్ని వాట్సాప్ మరియు ఫేస్ గ్రూప్లలో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను థీమ్స్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇలాంటి యాడ్స్ అనేది రాకుండా ఉండాలంటే సింపుల్గా మనకి అకౌంట్ ఉంది కదా, అకౌంట్ మీద క్లిక్ చేసి సెట్టింగ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సెట్టింగ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి రిసీవ్ రికమెండేషన్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని మనం ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ థీమ్స్ అనేది ఓపెన్ చేసి వస్తే మనకి ఎటువంటి యాడ్స్ అనేది కనిపించవు. ఇక్కడ సూపర్ హీరో అనేది మనకి యాడ్ అయితే కాదు, జస్ట్ ఫోటో మాత్రమే. అండ్ నెక్స్ట్ మనం రెడ్మీ మొబైల్స్లో ఎక్కువగా సెక్యూరిటీ అనే ఆప్షన్ ఓపెన్ చేయగానే బూస్ట్ చేస్తాం కదా, ఎప్పటికప్పుడు బూస్ట్ చేసినప్పుడు మనకి బూస్ట్ అనేది కంప్లీట్ అవ్వగానే యాడ్స్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ క్లీన్ చేస్తాం కదా, క్లీన్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకి ఇటువంటి యాడ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇలాంటి యాడ్స్ అనేది రాకుండా ఉండాలంటే సింపుల్గా మనకి పైన సెట్టింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, సెట్టింగ్ సింపుల్. సో సెట్టింగ్ ఐకాన్ మీద క్లిక్ చేసి కిందకి స్క్రాల్ చేస్తే మనకి రిసీవ్ రికమెండేషన్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని మనం ఆఫ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ దీంట్లో మనకి క్లీనర్ అని ఉంది కదా, క్లీనర్లో కూడా రిసీవ్ రికమెండేషన్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని మనం ఆఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ బూస్ట్ స్పీడ్ ఉంది కదా, దాంట్లో కూడా రిసీవ్ రికమెండేషన్ అనే ఆప్షన్ అనేది ఆఫ్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఆఫ్ చేసుకోవడం ద్వారా మనకి ఎప్పుడైనా బూస్ట్ అనేది చేసినప్పుడు ఈ విధంగా యాడ్స్ అనేవి రావు, ఇక్కడ చూసారుగా యాడ్స్ అనేది రావట్లా. సో యాడ్స్ అనేది ఆఫ్ అవుతాయి ఈ విధంగా. నెక్స్ట్ మనకి రెడ్మీలో ఎక్కువగా డౌన్లోడ్స్ అనే ఆప్షన్ మీద కూడా అనే యాప్లో కూడా మనకి సెట్టింగ్స్లో ఒక సింపుల్గా షో రికమెండేషన్ ఆప్షన్ కదా, దాన్ని ఆఫ్ చేసుకోవడం ద్వారా మనకి యాడ్స్ అనేది ప్లే అవ్వ, డౌన్లోడ్స్లో ఎక్కువగా యాడ్స్ అనేది ప్లే అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి మ్యూజిక్ అండ్ ఫైల్ మేనేజర్లో కూడా ఎక్కువగా యాడ్స్ ప్లే అవుతుంటారు. సింపుల్గా ఫైల్ మేనేజర్ ఓపెన్ చేయండి, ఫైల్ మేనేజర్ ఓపెన్ చేయగానే మనకి కొన్ని యాడ్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇటువంటి యాడ్స్ రాకుండా ఉండాలంటే సింపుల్గా సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి సెట్టింగ్స్లో మనకి ఎబోట్ అనే ఆప్షన్ కదా, ఎబోట్ అనే ఆప్షన్ ఓపెన్ చేసి రికమెండేషన్ అనే ఆప్షన్ని ఆఫ్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఆఫ్ చేసుకోవడం ద్వారా మనకి ఎప్పుడైనా ఫైల్ మేనేజర్ ఓపెన్ చేయగానే ఎటువంటి యాడ్స్ అనేవి కనిపించవు. నెక్స్ట్ మనకి మెయిన్గా మ్యూజిక్ అనే యాప్ ఓపెన్ చేయగానే మనకి యాడ్స్ అనేది రావడం జరుగుతుంది షామి మొబైల్స్లో. సో చూస్తున్నారుగా మ్యూజిక్ అనేది ఓపెన్ చేస్తాను, ఎంఏ మ్యూజిక్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా ఎటువంటి యాడ్ రావడం అయితే జరుగుతుంది. సో ఇటువంటి యాడ్స్ రాకుండా ఉండాలంటే సింపుల్గా పైన మనకి త్రీ డాట్స్ ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళి సెట్టింగ్స్లో మనకి ఎబౌట్ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అని ఉంది కదా, అడ్వాన్స్డ్ సెట్టింగ్ మీద క్లిక్ చేసి కింద స్క్రాల్ చేస్తే మనకి రికమెండేషన్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దీన్ని మనం ఆఫ్ చేసుకోవాలి. సో సింపుల్గా దీన్ని ఆఫ్ చేసుకోవడం ద్వారా ఎప్పుడైనా మనం మ్యూజిక్ అనే అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఎటువంటి యాడ్స్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చూస్తారుగా మ్యూజిక్ అనే అప్లికేషన్ ఓపెన్ చేస్తేనే మనకి యాడ్స్ అనేది రావలేదు. ఎక్కువగా మనకి ఎంఐయుఏ 10 ఈ అప్డేట్లు అయితే ఎక్కువగా యాడ్స్ రావడం అయితే జరుగుతుంది. సో ఈ సెట్టింగ్స్ చూసేయడం ద్వారా మనకి యాడ్స్ అనేది రావు. నెక్స్ట్ ఎంఐ వీడియో ఉంది కదా, ఎంఐ వీడియో ఓపెన్ చేయగానే కూడా మనకి యాడ్స్ అనేది రావడం జరుగుతుంది. దీనికోసం సింపుల్గా అకౌంట్ మీద క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి సింపుల్గా రిసీవ్ రికమెండేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఆ రికమెండేషన్ మనం ఆఫ్ చేసుకోవాలి. అండ్ పుష్ నోటిఫికేషన్ ఉంది కదా, దాన్ని కూడా ఆఫ్ చేసుకోవడం వల్ల మనకి ఎటువంటి నోటిఫికేషన్ అండ్ యాడ్స్ అనేది రావడం. నెక్స్ట్ వస్తే మనకి ఎంఐలో అఫీషియల్గా లాంచ్ చేసిన బ్రౌజర్లో అయితే మనకి యాడ్స్ అనేది రావడం జరుగుతుంది. సో సింపుల్గా సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి కింద స్క్రాల్ చేస్తే రిసీవ్ రికమెండేషన్ అనే ఆప్షన్ ప్రైవసీలోకి వెళ్ళండి. సో ప్రైవసీలోకి వెళ్ళిన తర్వాత మనకి రికమెండేషన్ అనే ఆప్షన్ ఉంటుంది, సో దాన్ని మనం ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా ఆఫ్ చేసుకోవడం ద్వారా మనకి బ్రౌజర్ ఓపెన్ చేసినప్పుడు మనకి యాడ్స్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్స్టాల్ యాప్స్లో పైన మనకి మేనేజ్ యాప్స్ అని కనిపిస్తుంది కదా, దాంట్లో మనకి సెట్టింగ్స్లోకి వెళ్ళగానే రిసీవ్ రికమెండేషన్ అనేది ఆన్ అయి ఉంటుంది. సో దీన్ని మనం ఆఫ్ చేసుకోవడం ద్వారా ఎప్పుడైనా యాప్స్ని ఓపెన్ చేసినప్పుడు యాడ్స్ అనేది ప్లే అవడం ఉండవు. నెక్స్ట్ వచ్చేసి యాప్ లోపల కూడా మనకి ఇటువంటి సెట్టింగ్ అనేది ఉంటుంది. సింపుల్గా సెట్టింగ్స్ మనం క్లిక్ చేయండి, క్లిక్ చేసిన తర్వాత మనకి కింద స్క్రాల్ చేస్తే రిసీవ్ రికమెండేషన్ అని ఉంది, దాన్ని మనం ఆఫ్ చేసుకోవాలి. సో మనం ఎప్పుడైనా అప్లికేషన్ ఇన్స్టాల్ చేసినప్పుడు ప్లేస్టోర్లో మనకి యాడ్స్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి చూపిస్తాను. సో ఇటువంటి అప్లికేషన్ ఇన్స్టాల్ చేయగానే ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిన తర్వాత మనకు ఒక యాడ్ అనేది రావడం అయితే జరుగుతుంది. సో ఇటువంటి యాడ్ రాకుండా ఉండాలంటే సింపుల్గా మనకి ఎప్పుడైతే ఇన్స్టాల్ చేస్తామో పైన మనకి సెట్టింగ్స్ అనే సింబల్ ఉంటుంది. సో దీంట్లో క్లిక్ చేసిన తర్వాత రిసీవ్ రికమెండేషన్ అనే ఆప్షన్ ఉంటుంది, దీన్ని మనం ఆఫ్ చేసుకోవడం ద్వారా మనకి నెక్స్ట్ ఎప్పుడైనా అప్లికేషన్ ఇన్స్టాల్ చేయగానే మనకి ఇటు యాడ్ రావడం జరుగుతుంది. ఇప్పుడు చూస్తాం కదా, చిన్న అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి మనకి అప్లికేషన్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఎటువంటి యాడ్ అనేది ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఎటువంటి యాడ్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా అప్లికేషన్ ఇన్స్టాల్ చేసిన వెంటనే కాకుండా అప్లికేషన్ ఓపెన్ చేసిన వెంటనే కూడా యాడ్స్ అనేది వస్తూ ఉంటే సింపుల్గా సెట్టింగ్స్లోకి వెళ్ళి మనకి ఇన్స్టాల్ యాప్స్ ఉంటాయి కదా, ఇన్స్టాల్ యాప్స్ ప్రతిదానికి రికమెండేషన్ ఆప్షన్ ఉంటుందా మనం ఆఫ్ చేసుకోవాలి, లేదా సిస్టమ్ యాప్స్కి వస్తున్నాయంటే సిస్టమ్ యాప్స్లో కూడా రిసీవ్ రికమెండేషన్ ఆప్షన్ ఉంటుంది, దీన్ని ఆఫ్ చేసుకోవడం ద్వారా మనకి యాడ్స్ అనేది రావు. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ టాపిక్ అయితే ఫైనల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ చూస్తానని నోటిఫికేషన్ కోసం పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.